పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 డిసెంబర్ 26 తేదీన మార్గశిర బహుళ అమావాస్య గురువారం మూలానక్షత్రం 3వ పాదం ధనుర్రాశిలో కేతుగ్రస్తంగా అపసవ్యంగా సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. సింహరాశి వారికి ఇది 5వ స్థానంలో ధనుర్రాశిలో ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడబోతున్నది. సహజంగా కనుక తీసుకుంటే 5వ స్థానం అనేటటువంటిది మంచిదే అయినప్పటికీ కూడా అపసవ్యంగా జరుగుతున్నటువంటి గ్రహణం అయినటువంటి కారణం చేత ఈ సింహరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మాత్రమే మీరు పొందుతారు. వీరికి ఎటువంటి విషయాలు వీరికి ఇబ్బందులు కలుగుతాయంటే, సింహరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎవరికైనా సరే గతంలో ఒక మాట ఇచ్చి ఆ మాట కనుక నిలబెట్టుకోలేకపోతే తద్వారా ఎక్కువగా అగౌరవానికి, అంటే మీ అగౌరవం అనేటువంటి వస్తూ ఉంటుంది, గౌరవ భంగం అనేటటువంటిది కలుగుతుంది. అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం దాదాపుగా మనకి 118 రోజుల పాటు ఉంటుంది. ఈ 118 రోజుల పాటు కూడా మనసులో ఏదో తెలియని వెలితనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది, గౌరవ భంగం అనేటటువంటిది వస్తుంది. కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే చక్కగా ముందుకు వెళ్ళిపోతారు, దూసుకొని వెళ్ళిపోతారు, ఇక్కడ ఇబ్బంది అనేటటువంటిది ఏమీ ఉండదు. అంటే ఇక్కడ మీకు చూడటానికి అందరూ మిత్రుల్లాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అని ఐడెంటిఫై చేయటం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు, ప్రేమగా ప్రకటిస్తూ ఉంటారు, ప్రేమగా దగ్గరకు వస్తూ ఉంటారు, మీకు నేను భరోసా ఇస్తూ ఉంటారు. కానీ మీకు దగ్గరకు వచ్చి మీతో ఉన్నటువంటి వాళ్ళలోనే ఎవరో ఒకరు ఏదో ఒక రకమైనటువంటి కీడు చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సంతానపరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో అబ్బా నేను ఆ రోజు ఆ విధంగా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత చింతించేటటువంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ రోజు ఆ ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా చేశాను, అప్పటికి వాళ్ళు వద్దు వద్దు అని చెప్తున్నారు, అయినా కూడా చేశాను అని ఆ తరువాత రియలైజేషన్ ప్రారంభమయ్యేటటువంటి స్థితి ఈ సింహరాశి వారికి కలుగుతుంది. మరి ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమీ కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, గ్రహణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజు 8:07 ప్రారంభమవుతుంది గ్రహణం. సో 8:07 గ్రహణం ప్రారంభమవుతుంది. దాదాపుగా మీకు ఈ గ్రహణం అనేటటువంటిది 3:20 పాటు సాగుతుంది. అంటే దాదాపుగా మీకు 11:20 వరకు కూడా ఈ గ్రహణం అనేటటువంటిది ఉంటుంది మీకు. మరి ఆ గ్రహణ సమయంలో కనుక ఒక చిన్న మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఈ వచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు మొత్తము కూడా పోయి చక్కగా అనుకూలమైన ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహణ సమయములో చేసేటటువంటి గాయత్రి జపము, ఇది కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గాయత్రి మంత్రం. ఇప్పుడు మనము ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించినటువంటి శివగాయత్రి మంత్రాన్ని కనుక మనం పారాయణ చేసుకుంటే తద్వారా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని ఆ గ్రహణం రోజున ఒక 15 నిమిషాలు చేయడం చాలా మంచిది. ఆ తర్వాత కూడా ప్రతిరోజు మీరు చక్కగా మీరు ప్రతిరోజు చేసుకునేటటువంటి వాటితో పాటు ఒక 10 నుంచి 15 నిమిషాలు సేపు కనుక ఈ మంత్ర పారాయణ చేసుకుంటే అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. మంత్రం ఏమిటంటే, ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నో శివః ప్రచోదయాత్ అనేటటువంటిది మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. ఈ మంత్రపారాయణ వలన అనేకమైనటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. సింహరాశి వారికి, సింహరాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాల వారికి కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి గ్రహణ ప్రభావము, దానివల్ల కలిగే ఫలితాలు, పరిహార మంత్రము. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.